ఆస్ట్రో అండ్ న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కుటుంబ కలహాలు కానివ్వండి, విద్యా సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇటువంటి సమస్యలు ఏదున్నా కూడా పరిష్కార మార్గం తెలియజేయడానికి ఈరోజు మనతో రెహమాన్ గారు ఉన్నారు. స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకోవచ్చు. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అమ్మా. సో ముందుగా ఈ మధ్య కాలంలో అంటే చాలా మందికి ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుగా ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్దామని అంటారు. సో మీరు అసలు ఏ అంటే యూస్ చేస్తారు శాస్త్రాలు? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ ఒక ఎక్సలెంట్ విషయాలను తెలియజేస్తుంది. చాలా మంది నాకు మ్యారేజ్ అవ్వలేదండి అని వస్తారు. తీరా చార్ట్లో చూస్తే కేతు మూను కలిసి ఉంటే పిల్లలు ఆలస్యంగా పుడతారు. పిల్లలు ఆలస్యంగా పుట్టాయంటే మ్యారేజ్ లేట్ అవ్వాలి కదా, అలా లింక్ కలుస్తుంది. చాలామంది ఎర్లీగా మ్యారేజ్ అయ్యి సంతానం లేదని వస్తారు. వాళ్ళకి చూస్తే కేతు మూను కలిసి ఉండడం వల్ల పిల్లలు ఆలస్యం అవుతూ ఉంటారు. ఇలా ప్రతి విషయం, పిల్లలు త్వరగా పుడతారా ఆలస్యంగా పుడతారా అనేటువంటి విషయం దగ్గర నుంచి, మ్యారేజ్ దగ్గర నుంచి, అసలు సంతానం కలుగుతుందా కలగదా దగ్గర నుంచి, జాబ్ చేస్తారా లేదంటే మామూలు చిన్న చిన్న ఏమైనా వ్యాపారాలు చేసుకుంటారా, కొంతమందికి నోరు మాట సరిగ్గా రాదు, ఆ హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇలా అసలు అద్భుతమైన విషయాలను తెలియజేసేటువంటిదే ఆస్ట్రాలజీ చార్ట్. ఎంత అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది అంటే అంత అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. ఈ మ్యారేజ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ బాగా ఉంటే లైఫ్ బాగా ఉంటుంది. కానీ ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ అటు ఇటుగా ఉన్నా, మ్యారేజ్ డేట్ బాగా ఉంటే మ్యారేజ్ దగ్గర నుంచి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మ్యారేజ్ నుంచి, కొంతమందికి చూడండి పెళ్ళైనా భలే కలిసి వచ్చింది అంటారు. అంటే మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. ఆ మ్యారేజ్ డేట్ చక్కగా పెడితే బాగా ఉంటుంది. మరి నువ్వు ఎమ్మటి అడగాలి, మరి ఎంతమంది ఇంతమంది కోర్టుల చుట్టూరు తిరుగుతున్నారు కదా సార్, ఎక్కడ చూసినా కానీ డైవర్స్ డైవర్స్ అంటున్నారు. కారణం ఏంటంటే మ్యారేజ్ డేట్ బాగాలేదని. మరి నువ్వు ఎమ్మటి ఏమి అడగాలంటే, మరి ఎంతోమంది మంచి పండితులు పెడతారు కదా వివాహ తేదీ అనేది, వివాహ తేదీ అయితే ఎవరు మామూలుగా డైరెక్ట్ వివాహం చేసుకోరు, ఏదో చిన్న చిన్న లవ్ మ్యారేజ్లు అవి తప్ప, అందరు పండితులను అడిగే పెట్టుకుంటారు. మరి పండితులు పెట్టినవి కూడా ఫెయిల్ అయ్యి ఇలా డైవర్స్ ఎందుకు అవుతున్నాయంటే, అక్కడ పండితులకి ఓన్లీ ఆస్ట్రాలజీ మాత్రమే తెలుసు. వాళ్ళు ఆ ముహూర్తాలు ఆ గండాలు ఏవైతే బాగుంటాయి మంచిగా ఈ ఈ భార్యాభర్తలు ఆనందంగా హాయిగా కలిసి ఉండాలంటే ఏ ముహూర్తం అయితే బాగుండిద్దని ఎంతో కష్టపడి మంచి ముహూర్తం సెట్ చేస్తారు. అయినా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే వాళ్ళకి న్యూమరాలజీ తెలియదు. వాళ్ళు డేటా వాళ్ళు ముహూర్తంలో మంచి పవర్ఫుల్ ముహూర్తం పెట్టారు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అలానే వాళ్ళ ముహూర్తాన్ని వాళ్ళ ముహూర్తం డేట్కి మ్యాచ్ కాదు. అలా మ్యాచ్ కాకపోతే ఫెయిల్ అయిపోతుంటారు. నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారు, నా ప్రోగ్రామ్ చూసి, ఏమండి మీరు 23వ తారీఖు పెళ్ళైతే ఫ్యామిలీ లైఫ్లు డిస్టర్బ్ అవుతాయి అన్నారు. మా అబ్బాయికి 23వ తారీఖు పెళ్ళైంది. వాళ్ళు చాలా ఆనందకరమైన జంట. ఏంటి చాలా ఆనందకరమైన జంట, 2019లో పెళ్ళైంది. చక్కగా ఫోటోలు దిగుతారంట, చక్కగా పార్టీలకు వెళ్తారంట, రోజు రెస్టారెంట్లకు వెళ్తారు. అసలు ప్రపంచానికి ఇంతకన్నా మంచి జంట ఉండిద్దా అన్నంత మంచి జంట. అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్గా వెరీ వెరీ సౌండ్. అందరూ అంట బాబా ఏం జంట అండి మీ పిల్లలండి జంట అంటే అని. 2019 నుంచి పిల్లలు పుట్టిన వాళ్ళకి, వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్షిప్ లేదంట. బయట ప్రపంచానికి పార్టీలకి ఫోటోలకి రెస్టారెంట్లకి అసలు తిరగటం ఇంతా ఉంది, ఫ్యామిలీ లైఫ్ లేదు. 23వ తారీఖు ఎవరికైతే పెళ్ళయిద్దో, 5, 14, 1+4, 5, 23, 2+3, 5, ఈ 5లో పెళ్ళైతే బయట ప్రపంచానికి ఆదర్శకరమైన జంట. ఆది దంపతులు అంటే వీళ్ళేనేమో ఇంకెక్కడ దొరకరేమో అనిపిస్తుంది. ఇంట్లో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. దిస్ ఇస్ ద ఎక్సలెంట్ సబ్జెక్ట్, అద్భుతమైనది. న్యూమరాలజీ ఇస్ ద ఎక్సలెంట్ సబ్జెక్ట్. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారనమాట, మళ్ళీ వాళ్ళు వయసు చూద్దామంటే చిన్నపిల్లలు 24, 22 ఏళ్ళు, మళ్ళీ చదువు చూద్దామంటే బీటెక్లు, మళ్ళీ ఇలా ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే, మ్యారేజ్ డేట్ మనిషి మీద అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ఏదన్నా మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటే ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, నేను అన్ని మీకు సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. గురుగారు కాల్ తీసుకుందాం.
హలో 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 నమస్తే అండి, ఎవరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలనుకుంటున్నారు? లక్ష్మీదేవి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 28 6వ నెల. ఓకే. ఇయర్ ఇయర్ చెప్పండి, సంవత్సరం. 1999. 9 ఈ పేరు. హలో. హలో. నువ్వు ఫోన్, నువ్వు టీవీకి దూరంగా ఉండి ఫోన్లో మాట్లాడమ్మా. మ్యూట్లో పెట్టు ఫోను, టీవీ మ్యూట్లో పెట్టు. నీ పేరేంటమ్మా? కాలింగ్ నేమ్ ఏంది? నేను పిలిచే పేరేంటి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటారా, లక్ష్మీ అంటారా? లక్ష్మీదేవి అని పూర్తిగా అంటారు. ఓకే. నీదేనా ఈ డేట్ ఆఫ్ బర్త్? 28/6/1999. మీ కొడుకుది. 28 అమ్మా. మంచి జాబులు వస్తాయి, ప్రొఫెషనల్గా అద్భుతంగా ఉంటారు. నేను చెప్పానని నమ్మకూడదమ్మా. మీ ఫోన్ తీసుకొని సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని అడగాలి. 28 వచ్చింది. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు అడగాలి. 28 పర్టికులర్గా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్డ్, పర్టికులర్గా. మరి ప్రొఫెషన్ చూద్దామంటే అమ్మో, మామూలు సమంత గారు మామూలు ప్రొఫెషన్ కాదు కదా. పెద్ద ఎన్టీ రామారావు గారు తెలుసా, ముఖ్యమంత్రి, సూపర్ ప్రొఫెషనల్గా అద్భుతంగా ఉంటారు. కానీ 28 వాళ్ళకి పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంటుంది. పర్సనల్ లైఫ్, పర్టికులర్లీ పర్సనల్ లైఫ్ 28వ నెంబర్ వాళ్ళకి బాగా ఉండదు. కాబట్టి ఈ అబ్బాయిని ఏమని పిలుస్తారమ్మా? మీ అబ్బాయిని యోగి, యోగి, ఋషి ఇలాంటి పేర్లు పెట్టుకోకూడదమ్మా. దాని మీనింగ్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. ఋషి అంటే ఋషి ఏందమ్మా? మనిషి మామూలు మామూలు ప్రజల్లో వ్యక్తివి కాదా? ఋషా నువ్వు, యోగివా? ఇలాంటి నంబర్లు తప్పనిసరిగా దాని పని అది చేసేస్తుంది. అందుట్లో ఇక్కడ 28వ నెంబర్. 28వ నెంబర్ అంటే పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కదా, ఆటోమేటిక్గా యోగి. 100% పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అంటే వాళ్ళు ఆ స్థాయిలోనే ఉంటారు, ఆ యోగుల్లాగల. ఇప్పుడు మనకు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, యోగి ఆదిత్యనాథ్. చూడండి, వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళ లైఫ్లో అన్నీ కూడా. ఇలా చాలామంది ఏదో తెలియక ఋషి, యోగి ఇలా ఏదేదో పేర్లు పిలుస్తుంటారమ్మా. అవన్నీ డిస్టర్బ్డ్ నేమ్స్. తీసుకోమ్మా, రైట్ కాల్ తీసుకుందాం. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? విజయరాణి గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళది చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 1999. 9వ నెల 5వ తారీఖు 1999. సూపర్ డేట్ ఆఫ్ బర్త్. 5వ తారీఖు అంటే అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. 5 అంటేనే బుధుడు. మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. ఈ అమ్మాయి డెస్టినీ చూద్దామంటే 42, ఇంకా ఎక్సలెంట్ డెస్టినీ. 42. గుడ్ జాబ్స్ ఆర్ సీకింగ్ దెమ్ అంట. ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయంట. మీకే అప్పుడప్పుడు టీవీలో చెప్తుంటారు, ఒకే అమ్మాయికి ఒకేసారి 6-7 జాబులు వచ్చినాయి అంటారు. అంటే 6-7 జాబులు ఎత్తుక్కుంటూ వచ్చినట్టేగా. అట్లా కొంతమందిని చూడండి, ఎంత ఎదిగినా ఉద్యోగం రాదు, కొంతమందికి జాబులు ఎత్తుక్కుంటూ వస్తాయి. అలా 42 వాళ్ళకి జాబ్స్ ఎత్తుక్కుంటూ వస్తాయి అమ్మ. అమ్మ విజయరాణినా మీ పేరు? విజయరాణి. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? చిన్నమ్మ. ఇంకేం చిన్నమ్మాయి అమ్మా, 99లో పుట్టి. 99లో పుడితే ఇంకా చిన్న అమ్మాయి, బుజ్జి, కన్న, చిట్టి, హనీ ఇలాంటి పేర్లు పెట్టుకోకూడదమ్మా. ఇలాంటి పేర్లు, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్. అందువల్ల చిన్నమ్మాయి లేదు, బొన్నమ్మాయి లేదు. మామూలుగా మీ పేరు ఏదైతే ఉందో ఆ విజయరాణిని విజయరాణి అని పిలిపించుకోండి. మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మంచి పేరు లేకపోతే మళ్ళీ లైఫ్ డిస్టర్బ్డ్. అందువల్ల ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్. ఈ మధ్యలో చాలామంది లేదా ఆడపిల్లల్ని బాగా ఉన్నారని చెప్పి హనీ అని పిలవటం అలవాటైంది. నాకు ఒకళ్ళు వచ్చారు, వచ్చి ఏమండి మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అండి, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, కట్టండి, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. ఓకే, నమస్తే అండి, థ్యాంక్ యూ, చెప్పండి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, త్వరగా ఆటో పెడితే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చింది కదా, ఎక్కువ చదువుకోవచ్చు కదా బస్సులో వెళ్ళి రావడం కన్నా అని మేము ఒక ఆటో పెట్టి అమ్మాయిని పంపించామండి. ఆ అమ్మాయి ఆటో ఆయనతో వెళ్ళిపోయింది.
మీ అమ్మాయి పేరు ఏందమ్మా అంటే హనీ అంట. హనీ అంటే ఏం చేసేది, ఆటో వాడు నాకేసాడు. ఎవరో ఒకళ్ళు నాకేస్తారుగా హనీ, నువ్వు ఊరుకుంటావా, ఇక్కడ పెడతా హనీ బాటిల్, ఎవరో ఒకళ్ళు నాకే అంటే ఇలాంటి హనీ ఇలాంటి నంబర్లు పిలుచుకుంటే అవి నెగిటివ్ నంబర్స్, ఇబ్బంది పడుతుంది. తీసుకోమ్మా. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? అనిల్ గారు. ఎక్కడ నుంచి, ఐ మీన్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీ గురించి ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు? 10/11/1889. ఓకే ఓకే. చూడు బాబు, 10/11/1989 పుట్టావా? నీ పేరు అనిల్? అనిల్ కుమార్ అని పిలుస్తారు. నువ్వేం చదువుకున్నాయా, 10th ఇంటరా? చూసావా, చెప్పేస్తానమాట 10th అయింది అనేది. 11వ నెలలో ఎవరు పుట్టినా అమ్మా, 2వ నెలలో కానీ 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టితే 60-70% ఆఫ్ ద పీపుల్ 10th ఇంటరు, లేదంటే ఐఐటి లేదంటే పాలిటెక్నిక్, ఇలా డైవర్షన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. చూడు బాబు, నీ పేరు అనిల్లో నిల్లు ఉంది, అనిల్లో నిల్లు, అఖిల్లో కిల్లు, సునీల్లో నిల్లు. నిల్లంటే వద్దు అని, నిల్లంటే కాదు అని, నిల్ల ఇలాంటి నిల్ అనేటువంటి పేర్లు పెట్టుకోవడం మంచిది కాదు. వీళ్ళు చదువులో ఇబ్బంది, లైఫ్లో ఇబ్బంది, వివాహంలో ఇబ్బంది, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన పేర్లో ఏదైతే మీనింగ్ ఉంటుందో మన లైఫ్ అలానే ఉంటుంది. సో అనిల్ నిల్, అఖిల్ కిల్, సునీల్ నిల్, ప్రసాద్ శాడ్. మీరు చూడండి అమ్మా, నేను ఇలా ఆయన ఎవరో ఇస్మాయిల్ అని పేరు పెట్టుకుంటాడు. ఏమండి, మా అబ్బాయి పేరు ఇస్మాయిల్ అండి, కిడ్నీస్ ప్రాబ్లం వచ్చిందని వస్తాడు. అరే, నువ్వు పేరులో ఇల్లు పెట్టి, ఇల్లు అంటే ఏంటమ్మా, జబ్బేగా కిడ్నీస్ ప్రాబ్లం వచ్చిందంటట, నువ్వు పెట్టుకుందే ఇల్లు, నీ కిడ్నీస్ ప్రాబ్లమే వస్తాయి. ఇలా నెగిటివ్ నంబర్స్ పేరుల్లో పెట్టుకోకూడదు. సో అనిల్ అనేటువంటి పేరు బాగాలేదు బాబు. ఆ 4000 నంబర్కి ఒకసారి నీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేస్తే అనిల్ అనేటువంటి పేరుని ఆ నిల్లు లేకుండా మంచిగా నంబర్ కరెక్ట్ చేసి ఇస్తాను. మీకు బాగా కలిసి వచ్చేటువంటి విధంగా ఉంటుంది. ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. హలో, పేరేంటండి? ఓకే, శ్రీ ప్రజ్ఞ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, 6. ఓకే, 2003. నీ పేరేంటమ్మా? అర్థమైందా గురుగారు? చిన్నగా చెప్పు తల్లి, పరిగెత్తమాగా, పరిగెత్తుతా చెప్పమాకమ్మా, చిన్నగా చెప్పమ్మా. నాగలక్ష్మి దుర్గానా మా తల్లి? ఏమని పిలుస్తారు, దుర్గా అంటారా నాగలక్ష్మి అంటారా? ఆహా, బాగా అంటారు. దుర్గా, సీత, ఈ సాయి, అది కాదంటేనేమో శివ, ఏ దేవుడి పేరైనా, ఏంటమ్మా, ఏ దేవుడి పేరైనా, ఏ దేవత పేరైనా, ఏ మతానికి సంబంధించిన దేవుడైనా, ఏ మతానికి సంబంధించిన దేవతనైనా ఏకవచనంతో పేర్లు పిలిచిన వాళ్ళు పైకి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మీరు అబ్జర్వ్ చేయండి, అమ్మాయి దుర్గా కాదమ్మా, దుర్గమ్మ తల్లి, దుర్గమ్మ ఆమె పేరు, లేదా దుర్గమ్మ తల్లి ఆమె పేరు. అంతేగాని నీకు తోచినట్టుగా మహాతల్లి, దుర్గమ్మ తల్లి ఆమె దేశాన్ని మహాతల్లిని పట్టుకొని ఏకవచనంతో దుర్గా అంటారా? 200 వయసు ఉన్నటువంటి సాయిబాబాని పట్టుకొని సాయి అనేస్తారా? ఈ ఇష్టం వచ్చినట్టు ఏకవచనం. వాళ్ళు దేవుళ్ళమ్మా, నువ్వు దేవుడి పేరని పెట్టుకున్నావు, దేవత పేరని పెట్టుకున్నప్పుడు అమ్మ ఆ దేవతకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి కదమ్మా, ఆ దేవుడికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి కదా. ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు పిలవటం, నాకు తెలిసినంతవరకు అమ్మా, నేను అంటే నాకు తెలిసిన వరకు ఏ దేవుడి పేరు కానీ ఏ దేవత పేరు కానీ ఏకవచనంతో పిలుస్తున్న వాళ్ళు ఎవరు పైకి వచ్చిన దాఖలాలు? లేదండి, నాకు తెలిసి ఎవరో బతికిపోతున్నారంటే అన్ని జీవరాశులు బతికిపోతాయి. నువ్వు బతికేదేంది, అన్ని జీవరాశులు బతికే ఉంటాయి, ఏవి ఇబ్బంది పడవు. కాదే, మంచి జీవితాన్ని గడపాలి, మంచి జీవితాన్ని గడపాలి. దుర్గాలో 16వ నంబర్ అని హెల్త్ డిస్టర్బ్ అయ్యేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి నంబర్ ఉన్నది. సో అలాంటి పేర్లు పెట్టుకోమాకండి అమ్మ, బాగా ఉండదు.
ఇప్పుడు మనం ఈ ఈ ప్రో ఈ కాల్ తీసేసినాక జాని మాస్టర్ గారి గురించి మాట్లాడుకుందాం అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం టాపిక్ అది దాని మీద జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్, ఒకప్పుడు జాని మాస్టర్ అంటే టాప్ లో ఉన్న వ్యక్తి సడన్ గా ఇలా డౌన్ అవ్వడానికి గల రీజన్ ఏమైనా ఉందంటారా గురు? అద్భుతమైన ప్రశ్న అమ్మా. ఇక్కడ బాగా టాప్ లోకి వెళ్తున్నారు కొంతమంది, మళ్ళీ పడిపోతున్నారు. రీజన్ ఏంటో చూద్దాం. ఒక అద్భుతమైన రీజన్, అసలు ఆయన టాప్ లోకి రావడానికి రీజన్ ఎత్తుకుదాం. వారు 2వ తారీఖు పుట్టారు. 2వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ 20 కానీ 29 ఇవన్నీ 2కి సంబంధించినాయి. 2 అంటే చంద్రుడు, కళలకి సంబంధించిన నంబర్. చంద్రుడు అంటే మంచి క్రియేటివిటీ, కళలు. ఆయన నంబర్ 1 డాన్స్ మాస్టర్ కదా, ఇప్పుడు క్రియేటివిటీ ఉంటుంది. వీరు 2వ తారీఖు పుట్టడం వలన ఆ స్థాయికి వచ్చారు. ఏది మంచి నంబర్ 1 స్థాయికి, బాగా కళల్లో బాగా ఇదయ్యి. వీరు 7వ నెలలో పుట్టారు. 7వ నెలలో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 60-70% ఆఫ్ ద పీపుల్ తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వారు కూడా తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు కదా. ఓకే, ఈయన 1982లో పుట్టారు. డేటు మంత్ ఇయర్ కలిపితే 29. ఇందా చెప్పాను 29. 2 మ్యారేజెస్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్డ్. ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వాలి. 29 అంటే నేను చెప్పాను నమ్మొద్దమ్మా. 2వ తారీఖు ఎవరెవరు పుట్టారు చూడండి. మీకు పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు పుట్టారు. ఈయన నాగార్జున గారు, ఇవన్నీ తీసుకోండి. పాటలు రాసేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు, డాన్స్ మీలాగ యాంకర్స్, వీళ్ళందరూ 2వ తారీఖు అన్న పుడతారు. 2 డెస్టినీ అన్న వస్తుంది. ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ 2, డెస్టినీ కూడా 2. అందువల్ల హయ్యెస్ట్ పీక్ వెళ్ళాడు. దీనిలో మీకు అన్ని పాయింట్స్ నా ఇంతకుముందు వీడియోలు చెక్ చేసుకుంటే 2వ తారీఖు పుట్టిన వాళ్ళు మంచి కళల్లో రాణిస్తారు, 7వ నెలలో పుట్టిన వాళ్ళు తెలిసిన వివాహాలు చేసుకుంటారు. ఇవన్నీ ఇంతకుముందు కూడా చెప్పా. వీరిని వచ్చి జానీ అని పిలుస్తారమ్మా. జేతో పేర్లు బిగిన్ అయితే ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ అమ్మా. జేతో పేర్లు బిగిన్ అయితే జగను, జయసుధ, జయప్రద, జయలలిత, జనార్దన్ రెడ్డి ఇవన్నీ చెప్పా. మంచి స్థాయికి వెళ్తారు, వెళ్ళారు కదా. కానీ వారి పేర్లో 16వ నంబర్ ఉంది. అందరు జనం అందరూ కూడా ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆయన పేర్లో 16వ నంబర్ ఉంది. జపాన్లో కూడా 16వ నంబర్ ఉంది. జపాన్ ఈ 16వ నంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా పైకెళ్ళి కింద పడిపోతుంటారు, బాగా పైకెళ్ళి కింద పడిపోతుంటారు. జానీ మాస్టర్లో కూడా 16వ నంబర్ ఉంది. అంటే వీళ్ళకి చదివే చదువులు ఆగుతాయంట, జరిగే వివాహాలు ఆగుతాయంట, చేసే వృత్తులు ఆగుతాయంట. మనకేం చెప్పారు, జపాను ఇళ్ళు కట్టుకోగానే వల్కాన్లు వచ్చి తీసుకెళ్ళిపోయాయి అని చెప్పారు కదా. వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ కూడా 16వ నంబరే. ఇలా 16వ నంబర్ ఎవరి పేర్లో ఉన్నా కానీ మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతారండి. దయచేసి నేను చెప్తున్నాను, అసలు మీ పేర్లో 16వ నంబర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా చేసుకుంటే అలాంటి నెగిటివ్ నెంబర్స్ తప్పనిసరిగా, మీరు ఏ స్థితిలో ఉన్నా నెగిటివ్ నెంబర్ మీ మీద నెగిటివ్ రిజల్ట్స్ చూపిస్తుంది. కాబట్టి అలా చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్ గురుగారు, నమస్కారం అండి. ఇది ఇవాల్టి మన విక్టరీ టైమ్ ఆస్ట్రో అండ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సెలవు.